ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద జీవనం సాగిస్తున్నాయని మనం వింటూ ఉంటాం. ఏ జీవైనా బ్రతకాలంటే గాలి నీరుతో పాటు ఆహారము కావాలి. ఆహారం అనేది ప్రతి జీవికి ఏది తినాలని రాసి ఉందో, ఏ ఆహారం శరీరం కోరుకుంటున్నదో, ఈ ఆహారం శరీరానికి అవసరమైనదో దాన్ని మాత్రమే తింటూ జీవనం చేస్తూ ఉంటాయి. ఇది ఇతర జీవరాశులన్నింటిలో, పశుపక్షాదులన్నింటిలో మనం చూస్తూ ఉంటాం. దానికి ఒకటే అవకాశం, అవసరమైన ఆహారం తినటమే దానికి ఉంది అవకాశం. ఇష్టమైన ఆహారం తినటంలో దానికి అవకాశం లేదు. మనిషిగా మనం పుట్టినందుకు మనకు రెండున్నాయి ఆహారం తినే విషయాల్లో. ఒకటి అవసరమైన ఆహారము, రెండు ఇష్టమైన ఆహారము. ఇష్టమైన ఆహారం తినటానికి మనకు తెలివితేటలు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ అలవాటు చేసిన దాన్ని బట్టి, మనకు అందుబాటులో ఉన్న వాటిని బట్టి, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, ఇన్నాళ్ళ నుంచి అనుభవించిన వాటిని దృష్టిలో ఉంచుకుని మనకి ఇష్టమైనవి తినే అవకాశము మనకుంది, అవసరమైన వాటిని తినే అవకాశము మనకుంది. మనిషికి మాత్రమే రెండు రకాల ఛాయిస్లు ఉన్నాయి. పశుపక్షాదులకి ఒకటే ఛాయిస్, అదే అవసరమైన ఆహారం తింటాం. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని మన ఫాలోవర్స్ అందరికీ ఈరోజు ఒక చెక్ లిస్ట్, భోజనం చేసే ముందు తినే ముందు గమనించుకోవాల్సింది తెలియచేస్తూ ఉన్నాను. మీరు రోజులో 3 సార్లు 2 సార్లు 4 సార్లు తింటుంటారు కదా, ఈ తినేటప్పుడు ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేసుకోవాలి ఆహారం గురించి. ఏమిటంటే మనము తినే ఆహారం అవసరమైన ఆహారమా ఇష్టమైన ఆహారమా, ఈ రెండిట్లో ఏ కొవకు చెందింది అని ఒకసారి చూసుకోండి. అవసరమైన ఆహారం అంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వండుకున్నదై ఉండాలి, వండిందైతే శరీరానికి పోషకాలను ఇచ్చేదై ఉండాలి, విటమిన్స్, మినరల్స్, పీచులు, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇట్లాంటివి అనేక ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా అనేది ఆలోచిస్తే, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కనుక మనం తింటే ఇది అవసరమైన ఆహారము, వీటిని అందించే ఆహారం తింటే మీకు అవసరమైన ఆహారము మీరు తింటున్నారు, మీకు ఇష్టమైన ఆహారం తింటున్నారా అనేది ఇంకోసారి ఎట్లా చెక్ చేసుకోవాలంటే, ఇష్టమైన ఆహారం అంటే పోషకాలు ఉన్నాయా లేదా అనవసరం, హాని కలిగించే ఏమున్నా అనవసరం, రుచి ఉందా లేదా అని మాత్రం అక్కడ చూసుకుంటాం. ఇది ఇష్టమైన ఆహారాలకు చెందినవి. ఇప్పుడు పూరి అందులో ఏం పోషకాలు ఉన్నాయి చూస్తామండి, గొల్లగా ఉందా, కమ్మగా ఉందా, మెత్తగెళుతున్నాయా లేదా అంతే. మైసూరు బజ్జి దాంతో ఆరోగ్యం వచ్చేది ఏమి ఉండదు, పోషకాలు ఉన్నాయా లేదని ఆలోచించాం టేస్ట్కి అంతే. అంటే రకరకాల గారెలు, బూరెలు, దోశలు ఏవి తిన్నా సరే టేస్ట్ కదా, మరి అందులో పోషకాలు ఆలోచించాం. కానీ అవి ఇష్టమైనవి, చక్కెరలు, జంతికలు, స్వీట్లు, హాట్లు ఇష్టమైనవి, కానీ అది ఆరోగ్యానికి హాని కలిగించే అనేక ఉన్నాయి, కానీ మనకు ఇష్టం అవి. పోషకాలు లేవు, హాని కలిగించే ఉన్నాయి, కానీ అది మనకి ఇష్టం. అందుకని ఇష్టమైనవి ఎంత పర్సంటేజ్ లోపలికి వెళుతున్నాయి, అవసరమైనవి ఎంత పర్సంటేజ్ లోపలికి వెళుతున్నాయి. ప్రతిరోజు ఒక్కసారి తినే ముందు మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుని తినండి, ఇష్టమైనవి కూడా తినండి. ఎంత పర్సంటేజ్ ఈరోజు తిన్నారు ఒక్కసారి లిస్ట్ రాసుకోండి మైండ్లో, ఎందుకో ఈరోజు 40%, 50% ఇష్టమైనవే తినేశాను, అందులో హాని కలిగించేవి ఉన్నాయి, పోషకాలు లేనివి ఉంటాయి, ఒక 50% ఆరోగ్యానికి నేను తిన్నాను, ఎందుకో పండ్లు తిన్నాను, అవసరమైనవి తిన్నాను, అవసరమైన వాటిలో ఆరోగ్యం వస్తుంది, ఇష్టమైన వాటితో అనారోగ్యం వస్తుంది. చిన్న పాయింట్ ఇది మీకు గమనించుకోవాల్సింది, ఇష్టమైనవన్నీ తింటే అనారోగ్యం వస్తుంది, అవసరమైనవి మాత్రమే తింటే ఆరోగ్యం వస్తుంది. అందుకని ఆరోగ్యం కావాలి అనేది మీకు కోరిక ఉంది, మరి ఆరోగ్యం కావాలి అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే అవసరమైన ఆహారాల పర్సంటేజ్ మీ లోపలికి ఎక్కువ వెళ్ళాలి. ఇష్టమైన ఆహారాల పర్సంటేజ్ ఎక్కువ వెళ్ళింది అనుకోండి, మీకు ఆరోగ్యం పెరగటం బదులు అనారోగ్యం పెరుగుతూ ఉంటుంది ఇష్టమైనవి తింటే. అంచేత రోజులో మీరు 3 సార్లు తిన్నా, 2 సార్లు తిన్నా, 4 సార్లు తిన్నా
పర్సంటేజ్ ఆఫ్ ఆహారాన్ని ఏది ఎక్కువ తింటున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి. పండ్లు, జ్యూసులు, గింజలు ఇలాంటివి తింటున్నారనుకోండి, న్యాచురల్ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఇవి అవసరమైన ఆహారాలు. ఇవి 60-70% తిన్నాం, ఒక 30% ఇష్టమైనవి తిన్నాం. ఇంకా నిదానంగా ఇప్పుడు 60% అవసరమైనవి తింటున్నాం, ఇంకా నిదానంగా 70% అవసరమైనవి తినడానికి మార్పు చేసుకోండి, ఇంకా నిదానంగా 80% అవసరమైన వాటిని తినడానికి మార్పు చేసుకోండి. క్రమేపీ ఆ పర్సంటేజ్ తగ్గించండి. అంటే అసలు చెక్ చేసుకోమనుకోండి, ఏ మార్పు చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఖర్చులు లెక్కేసుకుంటారు. మనకి జీతం వచ్చేది ఎంత, ఖర్చులు ఎంత, ఎక్కడెక్కడ అనవసరం ఖర్చులు తగ్గించుకోవాలి, ఎక్కడ పొదుపు చేసుకోవాలి, ఎక్కడ దాచుకోవాలంటే ఎక్కడ కట్ చేసి పొదుపు చేస్తే మరి బ్యాంకులోకి వెళతాయి అనేది ప్రతిసారి నెల నెల మీరు చెక్ చేసుకుంటారే, లాభ నష్టాలు బేరీజు వేసుకుంటారు కదా. ఇక్కడ ఆరోగ్యం కావాలంటే అవసరమైన వాటిని, ఇష్టమైన వాటిని బేరీజు వేసుకు చెక్ చేసుకోవాలి. మీలో చాలామంది ఇంత పర్సంటేజ్ ఫాలో అయితే 70% మార్కులు వచ్చినట్టే. ఇంకా కొంతమంది అవసరమైన వాటిని 5-10% తింటారంతే, ఇష్టమైన వాటిని 80% తింటుంటారు. వీళ్ళకి 10-20% ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే 10-20% ఏదో పండు తింటారు ఒక రోజులో, ఒకటి రెండు పళ్ళు లేకపోతే ఒక జ్యూస్ తాగుతారు అంతే, మిగతా అవన్నీ వాళ్ళకి ఇష్టమైనవే తింటుంటారు. అంత మాత్రమే హెల్త్ ప్రమోషన్ కుదురుతుంది. ఇక ఇంకా కొంతమంది రోజు 4 పూట్ల ఇష్టమైనవే తింటుంటారు, నోటి కమ్మగా ఉండేటట్టు వండుకుంటుంటారు, అలాంటివే కొనుక్కుంటూ ఉంటారు, అలాంటివి లభించే చోటకి స్పెషల్గా వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. ఇట్లాంటి వారికి ఆటోమేటిక్గా ఏదైనా సమస్యలు వచ్చి తీవ్రంగా ఇబ్బందులు పడ్డప్పుడు తప్ప జ్ఞానోదయం కలగకపోవచ్చు. విన్నా కానీ ఆలోచన మారదు పాపం. కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు. అవసరమైన వాటిని ప్రతినిత్యం తినాలి, రోజు మొత్తం ఎక్కువ పర్సంటేజ్ అవసరమైనవి తినాలి అనేది మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి. మీరు ఆరోగ్య పథంలో ముందుకు వెళ్ళటానికి ఇది ఒక మంచి చెక్ లిస్ట్ అన్నమాట. మంచి మీరు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇది. అందుకని ప్రతిరోజు ఏది నోట్లోకి వెళుతున్నా ఒక్కసారి మనసులో ఈ పాయింట్ గుర్తుకు రావాలన్నమాట మీకు. అప్పుడే చెడాహారాలు కాస్త తగ్గించడానికి, కళ్ళం వేయటానికి, మంచి ఆహారాలు పర్సంటేజ్ పెంచుకోవటానికి మీకు ఒక చక్కటి అవగాహన వస్తుంది. ఆచరణ చాలా సులభం అవుతుంది. కాబట్టి మీరు ఇట్లా మారితే బాగుండని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.